హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో కొన్ని ప్రోటోకాల్స్ చూసాం. సో ఈరోజు చూడబోయే ప్రోటోకాల్ వచ్చేసరికి ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్. సో ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్ యొక్క వర్క్ అండ్ దాని యొక్క మెయిన్ థింగ్స్ అనేవి ఈరోజు చూద్దాం. దిస్ ఈజ్ వెరీ వెరీ స్మాల్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎస్ఎన్ఎంపి? మీన్ సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. సో ఈ సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే, ఇట్స్ మేనేజెస్ డివైజెస్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ కనెక్షన్లో మనం ఇంటర్నెట్ బిల్డింగ్లో ఎన్ని డివైజెస్ అయితే యూజ్ చేసామో ఆ డివైజెస్ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి బేసికల్గా యూజ్ చేసే ఫ్రేమ్వర్కే మనకి ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్. సో ఇట్ ప్రొవైడ్స్ ఎ సెట్ ఆఫ్ ఆపరేషన్స్, మనకి టోటల్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి టు మెయింటైన్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ని మెయింటైన్ చేయటం కోసం ఏవైతే ఆపరేషన్స్ యూజ్ చేస్తామో అవన్నీ కూడా బేస్డ్ ఆన్ ఎస్ఎన్ఎంపికి సంబంధించిన ఆప్షన్స్ని బేస్ చేసుకుని, ఫంక్షనాలిటీస్ని బేస్ చేసుకుని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో దెన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫ్యూ మేనేజర్ స్టేషన్స్. అలాంటి స్టేషన్స్ ఏమేమి ఉంటాయి, వాటికి సంబంధించిన కంట్రోల్స్, ఏ సెట్ ఆఫ్ ఏజెంట్స్. సో ఎవ్రీ స్టేషన్కి మనకి ఒక రికార్డింగ్ ఏజెంట్ అనేది ఉండాలి. కాబట్టి ఆ ఏజెంట్ అండర్లో ఆ పర్టిక్యులర్ స్టేషన్ అనేది మేనేజ్ చేయబడుతుంది. సో దట్ మేనేజర్ టు ది ఏజెంట్. ఈ మధ్యలో బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ కాంబినేషన్స్ తీసుకుని మనం ఇంటర్నెట్ బేస్తో ఈ మేనేజింగ్ అంతా కూడా పెర్ఫామ్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఆర్కిటెక్చర్ ఎస్ఎన్ఎంపికి సంబంధించి ఆర్కిటెక్చర్ ఏంటంటే, ఎస్ఎన్ఎంపి మేనేజర్ దట్ ఈస్ సెంట్రలైజ్డ్ సిస్టమ్, ఎస్ఎన్ఎంపి ఏజెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, అండ్ ఎస్ఎన్ఎంపి ఎంఐబి దట్ ఈస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్, ఎస్ఎంఐ స్ట్రక్చర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కూడా వీటికి సింపుల్గా మనం ఐడెంటిఫై చేయడం కోసం తీసుకున్న స్మాల్ కీ పాయింట్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఇన్ ఎస్ఎన్ఎంపి. సో అందులో ఫస్ట్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి ఎస్ఎన్ఎంపి మేనేజర్. ఈ ఎస్ఎన్ఎంపి మేనేజర్ యొక్క మెయిన్ పాయింట్స్, ద మెయిన్ వర్క్ ఏంటి అంటే, ఇది టోటల్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకుంటుంది. ఈ సెంట్రలైజ్డ్ సిస్టంలో ఏవైతే టోటల్గా డివైజెస్ యూజ్ చేయబడుతున్నాయో నెట్వర్క్తో కనెక్ట్ అవ్వడానికి, అవన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి ఈ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ ఎస్ఎన్ఎంపి మేనేజర్. సో ఇక్కడ చేసే మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ దానికి అండర్లో ఉన్న అంటే ఈ మేనేజర్ త్రూ ఏ ఏజెంట్ అయితే మనం ఉన్నామో ఆ ఏజెంట్కి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో, దెన్ ఇట్ కలెక్ట్స్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ది ఏజెంట్స్. అంటే ఈ ఏజెంట్స్ నుంచి మనం రెస్పాన్సెస్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ఇన్ ఫస్ట్ ఫంక్షన్. ద సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి, ఏవైతే ఫంక్షన్స్ మనం ఏవైతే రెస్పాన్సెస్ తీసుకున్నామో, తీసుకున్న వాటికి ఎక్నాలజ్మెంట్, దట్ ఈస్ ఎక్నాలజ్డ్ ఎసింక్రోనస్ ఈవెంట్స్ అనమాట. సో ఏజెంట్ నుంచి మనం ఏవైతే రెస్పాన్సెస్ తీసుకున్నామో వాటికి మనం పర్టికులర్ ఎక్నాలజ్మెంట్ అనేది ఇవ్వాలి. సో దట్ ఈస్ ద సెకండ్ ఫంక్షన్. నెక్స్ట్, ఏవైతే ఎక్నాలజ్మెంట్స్ ఇచ్చిన తర్వాత పర్టికులర్ రెస్పాన్సెస్ మనం ఏవైతే టేకప్ చేసామో దానికి రిగార్డింగ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్, సెట్ ఆఫ్ వేరియబుల్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం ఇన్ అండర్ ఆఫ్ ది పర్టికులర్ ఏజెంట్. సో దట్ ఈస్ టోటల్ ఫైనల్గా ఆ ఏజెంట్ నుంచి వచ్చిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటిని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం, వాటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్కిటెక్చర్, ఎస్ఎన్ఎంపి మేనేజర్. అండ్ ద సెకండ్ స్టెప్, వాట్ ఈజ్ ఎస్ఎన్ఎంపి ఏజెంట్? ఇది టోటల్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తే, ఎస్ఎన్ఎంపి ఏజెంట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ స్మాల్ ప్రోగ్రామ్. అంటే ఈ టోటల్ ప్యాకేజ్లో ఇది స్మాల్ ఎలిమెంట్. ఇది మెయిన్గా మేనేజింగ్ డివైజ్ ఎక్కడైతే ఉందో అక్కడ బై యూజింగ్ స్విచ్చెస్తో కానీ, సర్వర్స్తో కానీ, రౌటర్స్తో కానీ ఇవి ఇన్స్టాల్ చేయబడతాయి. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఏజెంట్. సాఫ్ట్వేర్ ఏజెంట్ అనేది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇదేంటి అంటే, ఒక నెట్వర్క్ ఎలిమెంట్కి సంబంధించి ప్యాకేజ్గా తీసుకుంటూ మనం దీన్ని మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్గా మనం ఇన్స్టాల్ చేసిన డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డివైజెస్ మీద ఇన్స్టాల్ చేసే ఒక స్మాల్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ స్విచ్చెస్, సర్వర్స్ని బేస్ చేసుకుని మనం తీసుకుంటాం. సో ఇక్కడ కూడా మెయిన్గా వచ్చేసరికి టు మెయిన్లీ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. సో ఏదైతే మనం లోకల్ ఎన్విరాన్మెంట్ తీసుకుంటామో దానికి సంబంధించి కలెక్ట్ ఇన్ఫర్మేషన్, అండ్ అలానే సిగ్నల్స్, మేనేజర్కి మనం ఇవ్వాల్సిన సిగ్నల్స్, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ఈ ఎస్ఎన్ఎంపి ఏజెంట్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం పెర్ఫామ్ చేస్తాం. సో ద నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ మనం ఎంఐబి దట్ ఈస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్,
అండ్ ఎస్ఎంఐ స్ట్రక్చర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్, ఈ టూ థింగ్స్ కూడా ఈ మేనేజ్మెంట్ పర్పస్లో మనం తీసుకుని పెర్ఫామ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ రోల్ ఆఫ్ ఎస్ఎంఐ, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్, ఈ టూ థింగ్స్ కూడా మనకి ఒక రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. అవి జనరల్గా ఎలా అంటే, ఏదైనా ఒక జనరల్ రూల్స్ని డిఫైన్ చేయడానికి బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేయడానికి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క లెంగ్త్, దాని యొక్క సైజ్ అనేది మెన్షన్ చేయడం కోసం, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ స్ట్రక్చర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవి ఎస్ఎన్ఎంపీకి సంబంధించిన మనకి ద మెయిన్ పర్పసెస్. అలానే ఎంఐబి అని చెప్పుకున్నాం. సో ఎంఐబి కూడా మనకి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ అంటే, అది కూడా సమ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి మేనేజ్మెంట్ ఫ్రమ్ అక్కడ మేనేజర్ అండ్ ఏజెంట్ కాంబినేషన్లో ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకోవడానికి ఈ ఎంఐబి అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఇది కూడా ఆబ్జెక్ట్స్ని డిఫైన్ చేయడం కోసం, ఈచ్ ఎంటిటీకి డేటాబేస్ని లింకప్ చేయడం కోసం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎస్ఎన్ఎంపీకి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రతి ఎస్ఎన్ఎంపీ ప్రోటోకాల్కి సంబంధించిన మేనేజర్కి డైరెక్ట్ మేనేజర్ ఏజెంట్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా ఎక్కువగా కమ్యూనికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్, అండ్ ఇట్ ఈస్ రోబస్ట్ అండ్ ఎక్స్టెన్సిబుల్. సెకండ్ వన్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఇది ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి, వైడ్లీ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ అబౌట్ ఎస్ఎన్ఎంపీ. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా వ్యూ. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ మనకు తెలుసు. సో దానికి సంబంధించిన వ్యూ ఎక్కడా కూడా మనకి ఈ ఎస్ఎన్ఎంపీ ప్రోటోకాల్లో ఉండదు. సో అది ఒక చిన్న డిసడ్వాంటేజ్. అలానే వీటి వల్ల ఏమవుతుంది అంటే, ఇట్ లీడ్స్ టు ది రిడక్షన్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది నెట్వర్క్కి సంబంధించి మనకి రిడక్షన్ అనే కాన్సెప్ట్తో రిడక్షన్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, ఎక్కువగా లీడ్ చేస్తూ ఉంటాం. సో అవి మనకి డిసడ్వాంటేజెస్ ఎస్ఎన్ఎంపీకి సంబంధించి. సో మీరు ఎస్ఎన్ఎంపీ ప్రోటోకాల్ గురించి అడిగినప్పుడు 4E ఆర్కిటెక్చర్స్ గురించి మెయిన్ అవుట్లుక్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎప్పుడు కూడా రిమైనింగ్ ఏదో ఒక ప్రోటోకాల్ కాంబినేషన్తోనే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్. థ్యాంక్ యూ.